ओम नमो वेंकटेशाय विष्णुवंश संभूतुडैन कपिल महर्षि पाताळ लोकंलो भोगवतिगा पेरु पोंदिन गंगा नदी ओड्डुन उन्न तन आश्रमंलो ओक शिवलिंगान्नि पूजिस्तू उंडेवाडु। आ महाशिवलिंगं వింత వింత తేజస్సులతో ప్రకాశిస్తూ ఉండడమే కాక రోజు రోజుకు ఊర్ధముఖంగా పెరుగుతూ భూమిని కూడా చీల్చుకొని చివరకు వెంకటాచల క్షేత్ర మూలంలో స్వయంభూగా వెలిసింది। తిరుపతి పుణ్యక్షేత్రంలో వెలిసిన శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి। ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారు శేష తిరుచి వాహనాలపై తిరువీధిలో ఊరేగి భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు। ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం। ओम नमः शिवाय। नम पार्वती पते हर हर महादेव शंभो अंटू कपिलतीर्थ भक्त आनंद पार्वस्यों शेषवाहन नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। एमटो ఈ నాగేంద్రుడికి శివుడికి ఉన్నటువంటి అనుబంధ బాంధవ్యం, హారాలుగా ధరిస్తాడు, ఆభరణాలుగా ధరిస్తాడు, నాగాభరణ నైవేద్యులుతాడు, నాగభూషణ అని పిలిపించుకుంటాడు, అలాంటి వాహన వైశిష్యాన్ని వీక్షించే భాగ్యం కలుగుతున్నది। శంకర భక్తమానస వశంకర దుష్ట మదాసురేంద్ర నాశంకర పాండునీల రుచి శంకర వర్ణ నిజంగా భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృచ్చంత పంకజాప్త నిజ తాండవ ఖేలన భక్త పాలన। ఎక్కడో భాగవతంలో ఒక చోట పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని ఆయన నీలకంఠుడు గరళకంఠుడు కాలకూట విషయం ఆవిర్భవిస్తే లోకహితాన్ని కాంక్షించి తాను స్వీకరించాడు। అలాంటి వాడు అలాంటి మహానుభావుడు నాగభూషణ, నీదు నామంబు వినంత ఘోర పాపం బైన బాసిపోవు। నాగభూషణ అనేటటువంటి ఆభరణాలే ఇవాళ ఆ శేషుడు విశేషమైనటువంటి వాహనంగా విరాజిల్లుతూ శేషవాహనం మీద కపిలేశ్వర స్వామి వేంచేసి భక్తులకు దర్శనం ఇచ్చేటటువంటి వైభవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారం ద్వారా మనం వీక్షిస్తున్నాం। వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకమన్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం। శివలీలలు ఎంత మధురంగా ఉంటాయండి! శివలీలలు ఎంత మధురం! శివస్మరణే ముక్తికి మార్గం। త్రినేత్రధారీ, త్రిశూలపాణి, నీ దర్శనం చాలా విశేషమైనటువంటిది। కపిలతీర్థం అంటేనే పరమ పవిత్రమైనటువంటి శైవ క్షేత్రం। తిరుపతి పట్టణంలో ఒక విశేష ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి క్షేత్రం। గగనతలము నుండి జలము జాలుబారుతూ ఉండగా కపిలతీర్థము కపిల మహాముని యొక్క ప్రయత్నం ద్వారా వచ్చిందని, అదే విధంగా త్రేతాయుగంలో అగ్ని పూజించడం వల్ల అగ్ని ఆగ్నేయ లింగం అనేటటువంటి పేరుతో పిలువబడుతుందని ఈ స్థల పురాణం పౌరాణిక నేపథ్యం చెబుతూ ఉన్నది। అలాంటి విశేషమైనటువంటి వాహన సేవల్లో, బ్రహ్మోత్సవాల్లో శేషవాహనం అంటే నాగేంద్రుడే। నాగేంద్ర హారాయ త్రిలోచనాయ అన్నాం కదా ఇందాక, అందుకని సాక్షాత్తుగా నాగరాజే వాహనం అయ్యాడంటే ఇది చాలా చెప్పుకోదగినటువంటి విశేష వైశిష్టం। అందుకనే వందే పంచముఖాంబుజం త్రినయనం వందే లలాటేక్షణం
వందే వ్యోమగతం జటాసుమకటం చంద్రార్క గంగాధరం వందే భస్మకృత త్రిపుండ నిటలం వందే అష్టమూర్త్యాత్మకం వందే భక్త జనాశ్రయించ వరదం వందే శివం శంకరం శివం శంకరం అని శివతత్వాన్ని మనలో నింపుకుంటూ మనము పరమేశ్వరుని చూచినప్పుడు ఒక భావన కలుగుతూ ఉంటుంది. ఆయన ఏదైనా ఇవ్వగలుగుతాడు అనిపిస్తుంది మనకి. కానీ మనమేమడగాలి అనేటటువంటి భావన మనలో కలిగితే సమాజ హితాన్ని కాంక్షించాలి. ఆయన చేసే పనేదే. క్షీరసాగర మదనం జరిగినప్పుడు హాలాహలం పుడితే సమాజ హితాన్ని కాంక్షించి దాన్ని స్వీకరించాడు. ఎవరైనా కఠోరమైన తపస్సు చేస్తే వెంటనే సాక్షాత్కరించేటటువంటి మహానుభావుడు. ఎవరికి ఎవరు అని భావిస్తే ఎవరికి వారుగానే ఉంటారు. కానీ అందరూ ఒకటిగా ఉండాలంటే ప్రమద గణాలకు అధిపతైనటువంటి ఈయన పుత్రుడు విఘ్నేశ్వరుడు, అదేవిధంగా కుమారస్వామి, ఈ కుటుంబం, ఈ పరివారం అంతా కూడా చూచినప్పుడు శైవ పురాణంలో
పరమేశ్వరుడు తనకు అత్యంత ఇష్టమైన వాహనాలను దర్శిస్తూ దర్శనమిస్తున్నాడు బ్రహ్మోత్సవాల్లో కపిలేశ్వర స్వామి. తిరుచిలో సేవిస్తున్నాం స్వామిని. దేవ జగన్నాథ దేవేంద్ర వందిత. ఓ కపిలేశ్వర, కామాక్షి సమేత కపిలేశ్వర, దేవ జగన్నాథ దేవేంద్ర వందిత, వితత చారిత్ర సంతత పవిత్ర, హాలాహలాహార अहिराज केयूर बालेंदु भूष सद्भक्त पोषा सर्वलोकातीत सद्गुण संघात पार्वती हृदयेश भव विनाश रजता जलस्थान गज चर्म परिधान सुरवैरि विध्वस्त सूलहस्ता लोकनायक सद्भक्त लोकवरदा लोकनायक सद्भक्त लोकवरदा सुरुचिराकार मुनिजन स्तुति विहार भक्तजन मंदिरांगण पारिजाता निन्नु नेवडु नुति चेय नेर्चुन भवा एवरय्या निन्नु पिलवकना उंडेदी शंकरा भक्तव शंकरा पार्वती हृदयेश्वरा एवरय्या निन्नु पिलवकना उंडेदी एवरकैना वारिकि वारिकि अवसरालु उन्ना वारि अवसरालु तीर्चेटटुवंटि वाडिवि अंदरिकी कूडा అందుబాటులో ఉండేటటువంటి కాబట్టే ఎవరికి ఎవరయ్యా ఈశ్వర, ఎవరుంటేనేమయ్య మహేశ్వర, నీ దయ ఉంటే చాలు పరమేశ్వర, కాపాడరావయ్యా అర్ధనారీశ్వర, కరుణించరావయ్యా కామాక్షి సమేత కపిలేశ్వర. తిరుపతి పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో తిరుచిపై వెంచేసి అందరికీ దర్శనమిచ్చేటటువంటి ఆ కపిలేశ్వర స్వామి, కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారి యొక్క దర్శన భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. ఇక అమ్మవారు ఉమా కాచ్యాయ నీ గౌరీ కాళీ హై మహతీశ్వరి శివా భవానీ రుద్రాణి సర్వాణి సర్వమంగళ అపర్ణ పార్వతి దుర్గా మృడాని చండికాంబిక ఆర్యా దాక్షాయణి గిరిజా మేనకాత్మజ. చూడండి, మనం అమ్మవారి గురించి చెబుతుంటే స్వామివారు ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఆయనలోనే నిండి ఉంది అమ్మవారు, అర్ధనారీశ్వరుడై విరాజిల్లుతాడు. అందుకనే వాగర్ధావి సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం ఉందే పార్వతి పరమేశ్వరవు అని చక్కటి ఒక సగుణాత్మకమైనటువంటి అనుసంధానాన్ని చేసి ఈ జగత్తంతటికి ఆది దంపతులుగా విరాజిల్లేటటువంటి వారుగా వీరిని స్తుతించారు. హాలాహలాహార హాలాహలాన్ని స్వీకరించావు. అహిరాజ కేయూర బాలేందు భూష సద్భక్త పోష అంటే సర్పములను ఆభరణములుగా ధరించి అందరికీ ఆనందాన్ని కలిగించేటటువంటి వాడు. అంతేకాకుండా నెలవంకను శిరస్సున
చంద్రుణ్ణి అలంకార ప్రాయంగా ఉంచుకున్నటువంటి చంద్రశేఖరుడివి నీవు. అలాంటి సద్గుణాలు పార్వతీ హృదయేశుడివి. రజతాచలస్థాన ఆ విధమైనటువంటి కైలాసములో అందుకనే కైలాసగిరిపై శివుడు తాండవము చేయుచుండే అని సంకీర్తనలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి కైలాసం నుండి స్వామివారు ఇలా కపిల తీర్థములో అది కకారతుల్యమే కపిల తీర్థంలోకి వచ్చి భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి కపిలేశ్వర స్వామి నీకిదేమా నమస్కారం అంటూ భక్తులంతా కూడా ఆధ్యాత్మిక భావనతో తిరిచిపోయి కామాక్షి సమేత కపిలేశ్వర స్వామిని దర్శించి ఆనంద పారవశ్యంలో ఉన్నటువంటి సందర్భం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తి వరకు ప్రసారంలో మనము ఈ కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వీక్షిస్తున్నామంటే జన్మ జన్మల పుణ్య ఫలం కపిలేశ్వరుని యొక్క దివ్య దర్శన భాగ్యం. సుదూర ప్రాంతంలో ఉన్న తిరుపతిలో ఉన్నవాళ్ళైతే త్వర త్వరగా వెళ్ళి చూస్తారు వడివడిగా. సుదూర ప్రాంతంలో ఉన్నవారికి అనేక మంది పరమేశ్వరుని యొక్క భక్తులందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్నటువంటి కార్యక్రమాలతో పాటుగా ఈ ఉత్సవాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారం చేస్తూ భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగించడం కూడా చెప్పుకోదగినటువంటి విశేషం. ఇలాంటి ప్రసారాలను మనం వీక్షించి సుదూర ప్రాంతంలో ఉండి కూడా స్వామివారిని వేడుకోవటం చాలా విశేషం. అందుకనే నమశివాయ శాంతాయ పంచవక్త్రాయ సూలినే నందిభృంగి మహావేళ గణయుక్తాయ సంభవే అని నమశివాయ శాంతాయ పంచవక్త్రాయ సూలినే నందిభృంగి మహావేళ గణయుక్తాయ సంభవే అనేటటువంటి విధానంతోనూ ఆ విశేష వాయిద్యములు ఏ ప్రాంతం నుంచి వచ్చారో ఎక్కడి నుంచి వచ్చారో పరమేశ్వరుని అనుగ్రహం కలిగింది ఇక్కడ ఈ కైంకర్యం చేస్తూ ఉన్నారు. తిరుచి సేవలో స్వామివారు భక్తులను అనుగ్రహించేటటువంటి వైశిష్యాన్ని వీక్షిస్తూ నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో. శైలతనయకు నొసట తిలకం నాయమకం నమక చమకం ద్వీపదముల కంకితం అంకితం అంకితం గరళగళనీ గానగమకం తనయకు నొసట తిలకం. వేదనాథాయి అనాథ నివేదనానిధి చేయ భా
ఈ భావనిచ్చి దీవెనిడ సతిపతి ఎక్కడున్నా వెతికి నిన్ను చేరగలను పశుపతి గరళగళని గానగమకం శైలతనయకునసత తిలకం నాయమకం నమక చమకం నీ పదముల అంకితం 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 గరళగళని గానగమకం పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని కపిలతీర్థంలో వెలిసిన కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారు తిరువీధులలో వివిధ వాహనాలపై చిద్విలాసంగా ఊరేగిన వైభవాన్ని వీక్షించారు కదా. ఆ పరమేశ్వరుడు మనందరికీ సకల ఐశ్వర్యాలు ప్రసాదించుగాక. ఓం నమో వెంకటేశాయ.